విశేషమైన మకర సంక్రాంతి ఇంకా శని త్రయోదశి రెండూ కూడా కలిసి వస్తున్నటువంటి జనవరి పదిహేనవ తేదీ రోజు శనివారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను తినడం అనేది అస్సలు మంచిది కాదు ముఖ్యంగా మన పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం కొన్ని తేదీలో ఉన్నటువంటి రోజున కొన్ని ఆహార పదార్థాలను తినడం అనేది అస్సలు మంచిది కాదు అది వాటి అవి మన పైన చెడు ఫలితాలను చూపిస్తాయి అందుకే శని త్రయోదశి రోజున మరచిపోయి కూడా అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం మన పెద్దలు మనకు ఒక్కో తిథి కలిగి ఉన్నటువంటి రోజున ఒక్కో ఆహార పదార్థాన్ని తినడం అనేది నిషేధించారు ముఖ్యంగా ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాలను తింటే అది ఖచ్చితంగా మన పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది గృహస్థితి రీత్యా ఇంకా ఆరోగ్య రీత్యా కూడా అది మన పైన చెడు ఫలితాన్ని చూపిస్తుంది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాలను తినకూడదు అంటారు పెద్దలు అయితే ఎంతో విశేషమైనటువంటి శనివారం త్రయోదశి తిథి రెండు కలిసి వస్తున్నటువంటి రోజున అందులోనూ సంక్రాంతి పండుగ కూడా ఉన్నటువంటి ఈ రోజున అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు శని త్రయోదశి రోజు గృహస్థితి రీత్యా మనకు శని పాతలు ఉండకూడదు అన్న అలాగే శని కష్టాలు మనకు రాకూడదు అన్న ఖచ్చితంగా మనము శని త్రయోదశి రోజున కొన్ని ఆహార పదార్థాలను తినడం అనేది పూర్తిగా నిషేధించాలి అలా చేస్తే అయితేనే మనకు కష్టాలు అనేవే ఉండవు అయితే అసలు శని త్రయోదశి రోజు అందులోనూ సంక్రాంతి కలిసి వస్తున్నటువంటి రోజున అస్సలు తినకూడనటువంటి పదార్థాలు ఏంటో చూద్దాం అందులో ముందుగా ములక్కాయ అంటే ములక్కాయతో చే చేసినటువంటి ఏ పదార్థాలను కూడా తినడం మంచిది కాదు అంటే ములక్కాయ పచ్చడి అలాగే చారు ఇలా ఏదైనా సరే మునక్కాయతో చే చేసినటువంటి ఏ ఆహార పదార్థాలను కూడా ఈ రోజున తినకూడదు మునక్కాయతో చేసిన ఆహార పదార్థాలను తింటే పుత్రనాశనం జరుగుతుంది అలాగే శని త్రయోదశి రోజున మామిడికాయ పచ్చడి అనేది తినకూడదు ముఖ్యంగా మామిడికాయతో చేసిన మరి ఏ పదార్థాలను కూడా శనివారం రోజున కానీ శని త్రయోదశి రోజున కానీ తినడం అనేది పూర్తిగా నిషిద్ధం శని శనీశ్వరునికి మామిడి పండ్లు అంటే అస్సలు నచ్చదు అందుకే శనివారం రోజున మామిడికాయతో చేసిన పచ్చళ్ళు కానీ లేదా మామిడికాయతో చేసిన మరీదైన ఆహార పదార్థాలను కానీ తినడం అనేది మంచిది కాదు అలాగే శనివారం రోజున పాలు లేదా పాల ఉత్పత్తులను తినకపోవడం మంచిది పాల పాలు కానీ పాలతో చే పాలతో వచ్చేటువంటి పెరుగు నెయ్యి ఇలా వెన్న ఇలాంటివి వేటినైనా సరే తినకుండా ఉండడం మంచిది ఒకవేళ శనివారం రోజున పాలతో చే చేసిన పదార్థాలు కానీ పాలు కానీ తాగవలసి వస్తే అందులో కొంచెం పసుపు కొంచెం బెల్లం వేసుకొని తాగడం తినడం చేయడం చాలా మంచిది పాల ఉత్పత్తులను శనివారం రోజున కానీ శని త్రయోదశి రోజున కానీ వాడవలసి వస్తే అందులో కొంచెం పసుపు బెల్లం చేర్చి వాడడం అనేది మంచిది అలాగే శనివారం రోజున ఎరుపు ఎర్ర పప్పును వాడడం అనేది మంచిది కాదు అంటే శనివారం రోజున ఎర్ర కందిపప్పును వాడడం అనేది పూర్తిగా నిషేధించాలి ఈ రూపంలో కూడా వాటిని తినకూడదు అలాగే శనివారం రోజున ఎండు మిరపకాయలను అంటే ఎరుపు రంగులో ఉన్న మిరపకాయలను కూడా వాడటం అనేది మంచిది కాదు ఎరుపు మిరపకాయలను శనివారం రోజున వాడితే ఇంట్లో వ్యక్తుల మధ్య కోపాలు అపార్థాలు రెట్టింపు ఇంట్లో వ్యక్తుల మధ్య విభేదాలు ఏర్పడతాయి అందుకే శనివారం రోజున ఎర్ర మిరపకాయలను వాడడం కానీ మిరపకాయలను కొనడం కానీ మంచిది కాదు అలాగే శనివారం రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి అందులోనూ శనివారం త్రయోదశి రెండు కలిసి వచ్చేటువంటి రోజున మాంసాహారం తినడం అనేది అస్సలు మంచిది కాదు ఇంకా ఆవ నూనెను కూడా శనివారం రోజున వాడకూడదు ముఖ్యంగా ఆవ నూనెను శనివారం రోజున కేవలం దీపారాధనకు మాత్రమే వాడవచ్చు తప్ప మరి ఏ అవసరానికి కూడా ఆవ నూనెను ఉపయోగించు కూడదు శనివారం రోజున ఆవాలతో చేసిన నూనెకు దూరంగా ఉండాలి అలాగే నల్ల నువ్వులను కూడా ఉపయోగించడం అనేది మంచిది కాదు శనివారం త్రయోదశి తిరిగి కలిసి వచ్చేటువంటి రోజున నల్ల నువ్వులను శనీశ్వరునికి సమర్పించవచ్చు అయితే నల్ల నువ్వులతో చేసిన లడ్డూలను కానీ లేదా నల్ల నువ్వులను ఆహార పదార్థాలలో కానీ వేసుకుని తినడం అనేది మంచిది కాదు కానీ నల్ల నువ్వులను నల్ల నువ్వులతో శనివారం రోజున శనీశ్వరునికి అభిషేకం చేయడం మాత్రం చాలా మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి